గౌరీ హరకు మా కలియే గుడ లడ్డు సాయి సుర వరకు మహిమా కహి న జాయే లాగతో.
విద్యా సుఖదాత నన్నది మారో దర్శన తేరా మన రమత జయ దేవ జయ దేవ భావసేపోయి శరణాగత సన్నద సంపద సభీ భరపూర భావే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రావులపాలెం గ్రామంలో పార్కు సమీపంలో 40 అడుగుల వినాయక విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని ఉదయం జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం స్వామివారికి సుమారుగా 9 సంవత్సరాలు పెళ్లి సంఘం వారు వినాయక మహోత్సవాలు జరుపుకుంటూ ఈ సంవత్సరం 45 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఎంతో వైభవపేతంగా మరి జరుపుకుంటూ ఈ సంవత్సరం మరి ఇంకాస్త విశేషముగా రోజు ఈ యొక్క 9 రోజులు నవరాత్రి ఉత్సవాలు మరి జరుపుకోవడం అనేక మంది భక్తులందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి తరలి వస్తున్నటువంటి సందర్భంగా ఉదయం స్వామివారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కలశ ఆవాహనము చక్కగా మరి ఏర్పాటు జరిగింది. స్వామివారి యొక్క విగ్రహ నిర్మాణంలో ఎక్కడా కూడా కాలుష్యం లేనటువంటి పరిపూర్ణంగా మట్టితో ఏర్పాటైనటువంటి విగ్రహం అందున రంగులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎవరికి కాలుష్యానికి ముఖ్యంగా కాలుష్యానికి ఇబ్బంది లేనటువంటి రంగులు ఏర్పాటు చేసి చక్కగా 45 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెండు సంఘంలో అలాంటి మట్టి విగ్రహాలని కాలుష్యరహితమైనటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసి వినాయక చవితి మహోత్సవాలు జరుపుకోవాలని అందరూ కూడా ముఖ్యంగా రావులపాలెం గ్రామస్తులందరూ కూడా కోరుకున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే కోనసీమ అంబేద్కర్ జిల్లాలో మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మొట్టమొదటిసారిగా నెల్లూరు ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సహకారంతో ఇక్కడ 10వ వార్షికోత్సవం సందర్భంగా 45 అడుగుల మట్టి గణవాదులు నిలబెట్టడం జరుగుతున్నది. అలాగే 9 రోజులు కూడా విశిష్టమైన పూజలు జరుగుతున్నాయి. రాజులపూడి వారి ప్రాంగణంలో గత 9 సంవత్సరాల నుంచి కూడా ఆదో పూజో గణాధిపహ అని చెప్పేసి ఈ గణపతికి పేరు కనుక ఆ గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నారు. మరి ఈ సంవత్సరం 10వ సంవత్సరం రెల్లి యూత్ వారు చక్కనైనటువంటి భక్తి శ్రద్ధలతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం 45 అడుగుల పర్యావరణ రహితంగా ఉన్నటువంటి విగ్రహాన్ని కేవలం మట్టితోనే ఎటువంటి కాలుష్యము లేనటువంటి మట్టి విగ్రహాన్ని 45 అడుగులతో నిర్మించి ఇక్కడ స్వామివారి యొక్క పూజలు ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. ఈ నవరాత్రాలు ప్రారంభించారు. దానికి అనుగుణంగానూ కూడా ఈ సంవత్సరం సంధ్యా సమయంలో స్వామివారికి గణపతి తత్వం గురించి కూడా ప్రవచనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఆలకుల వాసుదేవులు బ్రహ్మశ్రీ గుండె వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఈ రకమైనటువంటి ప్రోత్సాహానంతటినీ కూడా ఈ ప్రాంతం వారందరూ కూడా ఇస్తూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ స్వామికి భజనన్నా సేవన్నా ప్రవచనమన్నా పురాణమన్నా ఏదమ్మన్నప్పటికీ కూడా స్వామి యొక్క స్వరూపం కనుక ఆయన గణానాం త్వా గణపతి కుంభవామహే కవింకవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వరణ్వన్ మోదిభిశీల సాధనం అని చెప్పేసి కవులకు కవి మహాగణాధిపతి అటువంటి మహాగణాధిపతి యొక్క 10వ వార్షికోత్సవ మహోత్సవాలు ఈ ప్రాంగణంలో జరుగుతున్నాయి కనుక భక్తులందరూ ఈ 10 రోజులు విచ్చేసి ఈ స్వామివారి యొక్క కార్యక్రమాలు వెలిగించి ఆఖరి రోజున నిమజ్జనం చేస్తారు కనుక స్వామివారిని ఆ నిమజ్జనం చేస్తేనే కానీ ఈ కార్యక్రమం పూర్తవ్వదు. అందువలన 10వ రోజున ఈ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఏ గణపతిని అయితే మట్టితో చేస్తున్నామో ఆ మట్టి గణపతి నీటిలోనే కలపాలి తప్ప ఇంకెక్కడా కలపకూడదని చెప్పేసి మనకి శాస్త్రం తెలియజేస్తుంది కనుక అటువంటి ఈ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ వినియోగించుకుని చక్కగా భక్తి శ్రద్ధలతో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.